త్వరలో త్వరలో నియమిస్తాం. సీఎం ఉండగా కొత్త సీఎం ఏదో వేరే పార్టీల వాళ్ళు మాట్లాడితే దానికి ఏం జవాబు చెప్తాము? ముఖ్యమంత్రి గారు ఉండగా కొత్త సీఎం ప్రస్తావన ఎందుకు వస్తూ ఉంది? ఎవరు దీన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు? ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు, నేను చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, భట్టి గారు కానీ, వీళ్ళంతా సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ప్రజాక్షేత్రంలో నిజమైన ప్రజాపాలన అందిస్తూ ఉన్నారు. ఇవాళ మాకున్న ముందున్నది ఎవరు మంత్రులు అవుతారు, ఎవరు ముఖ్యమంత్రులు అని కాదు. ప్రజలు మాకు ఒక సదావకాశం ఇచ్చినారు. ప్రజల్ని వంచి మోసం చేసిన కేసీఆర్ను దించి మా మీద నమ్మకంతో మాకు అధికారం కట్టబెట్టినారు. మా ముఖ్యమంత్రి కానీ, మా సీనియర్ మంత్రులు కానీ, మేము కానీ ఆ నమ్మకాన్ని వమ్మజేయకుండా ప్రజలు కోరుకున్న విధంగా ప్రజాపాలన అందిస్తూ ఉన్నాము. ఇక్కడ ఏకఛత్రాది పాలన జరగట్లేదు. మంత్రులు స్వేచ్ఛగా పనిచేస్తూ ఉన్నారు, శాసనసభ్యులు స్వేచ్ఛగా పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం సజావుగా నడుస్తూ ఉన్నది. మహేశ్వర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏం తెలుస్తాయి? మహేశ్వర్ రెడ్డి గారు నాకు మంచి మిత్రుడు, నేను చాలా బాధపడతా ఉన్నాను. బీజేపీలో ఆయనకు దక్కుతున్న గౌరవం ఏంటో ఒకసారి ఆలోచించుకోవాలి. మహేశ్వర్ రెడ్డికి బీజేపీ పార్టీలో సీఎల్పి నాయకుడిగా వారికి దక్కుతున్న గౌరవం ఏంటో ఒకసారి ఆలోచించుకోవాలి. భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఆయనకే కుర్చీ లేదు, ఆయనకి ఒక స్థానం లేదు. మాకున్న సమాచారం కూడా కిషన్ రెడ్డికి వారికి గడ్డి వేసే భగ్గం అంటుందని అంటున్నారు. సరే, వేరే పార్టీల గురించి మేము కమెంట్ చేయము, మా పార్టీ గురించి వేరే కమెంట్ చేస్తే ఊరుకోము. ఇది వారికి అనవసరమైన సబ్జెక్ట్. ఇది కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్వేచ్ఛ, ప్రజాస్వామిక స్వేచ్ఛ ఏ ఇతర పార్టీలో లేదు, బీజేపీలో అంతకన్నా లేదు. ఎవరు ఎన్నేసినా సి ప్రజలు ఎవరిని కోరుకుంటారో వారే నాయకులు.